హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే డిజైన్ చేశాను ఏవి ప్లేయర్లో. మీకైతే ఈ టెంప్లెట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్క్రీన్ పైన మీకు నచ్చిన నేమ్స్ పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని, ఒక మంచి సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకుని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో డెమో అయితే చూడండి. సో డెమో అయితే ఇది నేనైతే ఫ్రీ మ్యూజిక్ పెట్టాను. మీరైతే మీకు నచ్చిన సాంగ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టెంప్లెట్ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరిగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో 4.11.15 అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి మీ కైన్ మాస్టర్ని అయితే పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు లోగో క్రియేట్ చేయడానికి ఒక వీడియో క్రియేట్ చేయమని. ఆల్రెడీ చేశాను, మీకు డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నాను చూడండి. హౌ టు క్రియేట్ లోగో ఇన్ పిక్సార్ట్ అని వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఉండేది లోగో ఎలా క్రియేట్ చేయాలని. ఆ వీడియోని చూసి మీరైతే మీ కంపెనీకి లోగో క్రియేట్ చేసుకోండి. మీరు ఈ టెంప్లెట్ని అండ్ నేను ఇక్కడ వాడిన ఫైల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి ఈ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ మీకు కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా చాలామంది కైన్ మాస్టర్ నేర్పించమని అడుగుతున్నారు చాలా విధాలుగా. ఏవి ప్లేయర్ని, పిక్సార్ట్ని కూడా నేర్పించమంటున్నారు. దానికోసం సపరేట్ ఛానల్ పెట్టాను, మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని. మీకు కానీ కైన్ మాస్టర్ కానీ, ఏవి ప్లేయర్ కానీ, పిక్సార్ట్ కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా మీకు డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి మీరైతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఒక ట్యూటోరియల్ ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఓపెన్ చేస్తే కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఎక్స్పెక్ట్ రేషియో అవుతుంది, 16:9 ఎక్స్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మనకి ఫోటో కరెక్ట్గా రాదు కాబట్టి ఫోటో పైన టచ్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. కత్తెర పక్కన మనకి ప్యాన్ అండ్ జూమ్ కానీ స్ప్లిట్ స్క్రీన్ కానీ అనొచ్చు. ప్యాన్ అండ్ జూమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా జూమ్ చేయండి 2 ఫింగర్స్ పెట్టి. సో ఈ విధంగా జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసేసి ఇక్కడ ఈజీ కోల్డ్ పైన టచ్ చేయండి. టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. కావాలంటే మీరు పైకి కింద కూడా జరుపుకోవచ్చు, మీ ఫోటోను బట్టి బేస్ అయి ఉంటుంది. సో పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మీరు 1 మినిట్ వరకు పెట్టుకోవచ్చు, 30 సెకండ్స్ వరకు పెట్టుకోవచ్చు. నేనైతే టెంప్లెట్ సైజు 1 మినిట్ వరకు డిజైన్ చేశాను. సో ఇప్పుడు దీన్ని అయితే 30 సెకండ్స్ పెట్టి క్రియేట్ చేసి చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 1 మినిట్ వరకు క్రియేట్ చేసుకోండి. ఓకే, 30 సెకండ్స్ పెట్టేశాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వస్తున్నా. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా టెంప్లెట్, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మనకి కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ లేకపోతే స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పాను కదా, స్ప్లిట్ స్క్రీన్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. ఇలా పెద్దగా అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని టచ్ చేసి కిందకి వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కింద స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్స్ పెంచండి, పూర్తిగా కలర్స్ పెంచండి. చాలా అంటే చాలా యూనిక్గా కనపడుతుంది. సో ఈ విధంగా పెంచండి. పెంచిన తర్వాత దీనికి ఫుల్గా స్నవ్ ఎఫెక్ట్ రావాలి. దానికోసం ఇంకొక వీడియో పెట్టాల్సి ఉంటుంది, ఇంకో టెంప్లెట్. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మనకి కత్తెర పక్కన మనకి సేమ్ మళ్ళీ స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. ఇలా పెద్దగా అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే గ్రీన్ కలర్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు క్రోమా కీ అని ఉంటుంది, దీన్ని ఎనబుల్ చేయండి. చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి బోర్డర్ సెట్ చేసుకోండి. సో లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా బోర్డర్ని, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా బోర్డర్ వస్తుంది. మనకి కొంచెం చివరి పట్టుకొని పెద్దగా చేయండి. సో మీ ఫోటోకి
కనపడే వరకు ఇలా కొంచెం పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా కిందకి రండి, కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, దీంట్లో మీకు ఓవర్ లైన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. మీరు 30 సెకండ్స్ పెట్టుకున్నా 1 మినిట్ పెట్టుకున్నా డ్రాగ్ చేసుకొని ఇలా ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే హెడ్సెట్ పిఎన్జీ పెట్టుకోవాలి, దానికంటే ముందు కలర్ ఇమేజ్ పెట్టుకోవాలి. దానికోసం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కలర్ ఇమేజ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇది మనకి పైకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి కిందకి రండి. కిందకు వచ్చేసి మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫోటోకి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి స్క్రీను, సాఫ్ట్ లైటు, హార్డ్ లైటు రకరకాలు చూపిస్తుంది. దీనికి లైటింగ్ సెట్ అవుతుంది, మీరు ఏ ఫోటో పెట్టినా లైటింగ్ అయితే బ్యాక్గ్రౌండ్ కనపడకుండా చేస్తుంది. ఒకవేళ సెట్ అవ్వకపోతే స్క్రీన్ కానీ హార్డ్ లైట్ కానీ ట్రై చేయండి, మ్యాక్సిమం అందరికి కూడా లైటింగ్ వర్క్ అవుతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ ఇమేజ్ని సో వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి ఫస్ట్ లైటింగ్ ఎఫెక్ట్ దాన్ని. ఇలా కొంచెం చిన్నగా చేసి ఈ మూలకి పెట్టండి, ఈ మూలకి ఈ విధంగా సెట్ చేయండి. ఓకే, ఇలా సెట్ చేశారు కదా. ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ అని ఒక హెడ్సెట్ పిఎన్జీ ఉంటుంది, దాన్ని తీసుకుందాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. చిన్నగా చేసి దీని మీద సెట్ చేయండి, ఇక్కడ ఇక్కడ సెట్ చేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా చేశారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే నేను చిన్ని అని ఒక నేమ్తో క్రియేట్ చేశాను. సో లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి చిన్ని అనే ఒక పిఎన్జీని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని కొంచెం చిన్నగా చేసి ఇక్కడ సెట్ చేయండి. ఓకే చేశారు కదా. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే చేశారు కదా. ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో చూడండి మనకి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది, టెంప్లెట్ ప్లే అవుతుంది, లవ్ సింబల్స్ కదులుతున్నాయి, స్నవ్ వస్తుంది. సో మనకు కావాల్సిన మొత్తం సెట్ చేసాం. మీకు ఏదైనా లోగో ఉంటే టెక్స్ట్ తీసుకొని ఎక్కడైనా పెట్టుకోండి. సో మీకు అవసరం లేదనుకోండి. ఇప్పుడు దీనికి ఒక మంచి లవ్ సాంగ్ పెడదాం. ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేస్తే ప్లస్ ఐకాన్ వస్తుంది, ఈ ప్లస్ పైన టచ్ చేయండి, సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో కంప్లీట్లీ క్రియేట్ అయిపోయింది వీడియో అయితే. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, దీనిపైన సెలెక్ట్ చేసుకొని 720 ఎబో పెట్టుకోండి. అండ్ బిట్రేట్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోండి, మంచి క్వాలిటీతో ఇంపోర్ట్ 3.0 పెట్టుకోండి. నేను 3.0.9 పెట్టేసి ఎక్స్పోర్ట్ పైన టచ్ చేశాను. ఫ్రెండ్స్ మనం అయితే ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.